రాజకీయ వ్యూహకర్తలు అవసరం ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పార్టీలకు అవసరమవుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలం బలగం సరిపోకపోవడం, సరికొత్త వ్యూహాలతో శత్రువుని దెబ్బతీసేందుకు చురుకైన రాజకీయ వ్యూహకర్తలు అవసరం పార్టీలకు ఏర్పడింది. గత కొంతకాలంగా ఈ వ్యవహారాలకు రాజకీయ పార్టీలు తెరతీశాయి. వీటికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక ఏజెన్సీలు కూడా తయారయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకుంటే ప్రశాంత్ కిషోర్ టీంకు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. గతంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే పీకే టీం పనిచేసింది. అలాగే మొన్నటి ఏపీ ఎన్నికలకు ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా సేవలందించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు తెలుగుదేశం పార్టీని ఓటమి చెందే విధంగా చేయగలగడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దీంతో వ్యూహకర్తల ప్రాధాన్యాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. గెలవాలంటే వారుండాల్సిందే అన్నట్టుగా పార్టీలు ఒక అంచనాకొచ్చేశాయి. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ సేవలందుతున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా పీకే కృషి ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ టీంలో ఐపాక్లో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ టీంలో కీలకంగా ఉండే ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి పీకేతో విభేదాల కారణంగా ఇప్పుడు బయటకొచ్చి కొత్త టీంను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. గతంలో వైసీపీకి పనిచేసిన సమయంలో సదరు వ్యక్తి కీలకంగా వ్యవహరించడంతో వైసీపీ గుట్టు మొత్తం ఆయనకు తెలుస్తుందన్న ఉద్దేశంతో అతన్ని తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుని ఈ మేరకు ఒప్పందం కూడా టీడీపీ చేసుకుందట. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆయనతో మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ పూర్తిగా ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఆయన పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఆయన టీడీపీని గట్టెక్కించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. మరి తన బృందంలో సభ్యుడు టీడీపీకి పనిచేస్తుండటంతో పీకే ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.